పవన్ కళ్యాణ్ అయితే తాజాగా ఒక సంకేతం ఇచ్చేశారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి ఉంటాము అని చెప్పడం టీడీపీని గెలిపించుకోవాలని కూడా ఒక సంకేతం ఇచ్చాడు ఒక రకంగా జన సైనికుల్లో ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ ప్రధానంగా జన సైనికులు అంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి కాపు సామాజిక వర్గం అంతా ఇప్పుడు పవన్ వైపు ఉంటారా లేదా అనేది కాపులు కూడా ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది అనేది ఎందుకంటే హరిరాంజోగయ్య గారు ఒక సంకేతం అయితే ఇచ్చారు ఖచ్చితంగా జనసేన ఓటు బ్యాంక్ అయితే తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే దాని మీద ముఖ్యమంత్రి పదవి షేరింగ్ విషయంలో కనుక ఒక క్లారిటీ వస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయేమో అటువంటిదేమీ లేకపోతే గనక జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి వెళ్ళదు అన్నట్టుగా ఆయన సంకేతాలు అంటే కాపు సామాజిక వర్గం ఇప్పుడు టీడీపీకి అండగా నిలబడ్డ జనసేన వెనక ఉండాలా వద్దా అనేది ఒక అయోమయం అదే నేపథ్యంలో ఆయన తృణప్రాయంగా తన పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే అంటే ముఖ్యమంత్రి పదవి వద్దు అని అనుకుంటే కనుక అది కాపు సామాజిక వర్గం జన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఎందుకంటే తాజాగా జరిగిన సభలో క్లారిటీ వస్తుంది అనుకుంటే క్లారిటీ రాకపోగా అదే స్టాండ్లో ఉన్నాను ఖచ్చితంగా జనసైనికులందరూ తనను ఫాలో అవ్వాలి టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అధికారంలోకి తీసుకురావాలి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని మరోసారి సంకేతం కూడా ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది